కాళికామాత అవతారం శక్తి అవతారాలన్నిటిలోకెల్లా అత్యంత భయానకమైన రూపం. దుష్ట రక్షణ కోసం శక్తి స్వరూపణైన అమ్మవారు ధరించిన కాళికా రూపం భీతి కొలిపే విధంగా ఉంటుంది. కానీ ఆ రూపం విజయాన్ని సిద్ధింపజేసే వరప్రదాయని రూపం. వరంగల్ జిల్లాలోని హనుమకొండ సమీపంలో భద్రకాళి అమ్మవారు కూడా నిత్య విజయ వరప్రదాయనని భక్తుల విశ్వాసం. భద్రకాళి ఆలయం క్రీస్తు శకం 625 కాలంలో నిర్మించబడినట్లు పురావస్తు శాస్త్రవేత్తల అంచనా. అయితే 14వ శతాబ్దంలో గోల్కొండ సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా పరిపాలించిన ప్రతాపరుద్రుడి కాలంలో భద్రకాళి అమ్మవారి ప్రభ వెలిగిపోయిందని, కోరిన కోరికలు తీర్చే వరప్రదాయనిగా, విజయాన్ని సిద్ధింపజేసే శక్తి స్వరూపునిగా భద్రకాళి అమ్మవారు పూజలందుకున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అమ్మవారి ఉగ్ర స్వరూపాన్ని దర్శించి యుద్ధం చేస్తే తప్పనిసరిగా విజయం సంప్రాప్తిస్తుందని, ఆనాటి రాజులు చక్రవర్తులు అమ్మవారి ఉగ్రరూపాన్ని దర్శించుకుని కొన్ని రకాల తాంత్రిక పూజలు నిర్వహించి యుద్ధానికి బయలుదేరేవారట. అలా భద్రకాళి అమ్మవారు విజయప్రదాయనిగా ఖ్యాతిగాంచింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న భద్రకాళి మాత విగ్రహాన్ని 1950లో స్థానిక వ్యాపారైన మగన్లాల్ సమాజ సహకారంతో ఆనాటి ఆలయ ధర్మకర్త శ్రీ గణేష్ శాస్త్రి తదితరులు ఏర్పాటు చేయించారట. అంతకుముందున్న భద్రకాళి అమ్మవారి విగ్రహం ఎర్రటి నాలుక బయటకు చాచి ఉగ్ర రూపంలో ఉండేదట. దర్శించుకోవటానికి భీతి కొలిపేలా ఉన్న పురాతన విగ్రహం స్థానంలో ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహాన్ని ఏర్పాటు చేయించారట. ఈ విగ్రహం 9 అడుగులు ఎత్తు, 9 అడుగులు వెడల్పుతో ఉంటుంది. మొత్తం 8 చేతులు ఉంటాయి. కుడివైపున్న 4 చేతుల్లో ఖడ్గం, చిరిక, జపమాల, డమరకం ఉండగా, ఎడమవైపునున్న 4 చేతుల్లో గంట, త్రిశూలం, మస్తకం, పాత్ర ఉన్నాయి. ఇక్కడ ఆలయంలో ఆషాఢం తర్వాత జరిగే శాకాంబరి ఉత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. పక్షం రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొత్తం 86 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని చూడముచ్చటగా అలంకరిస్తారు. ఈ ఉత్సవాల చివరి రోజైన ఆషాఢ పూర్ణిమ రోజు దాదాపు 100,000 మంది భక్తులు విచ్చేస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాలు భద్రకాళి దేవాలయంలో కనులు పండుగగా జరుగుతాయి. చుట్టుపక్కల జిల్లాల నుంచిండే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా దేవీ ఉపాసకులు వేలాదిగా ఈ వేడుకలకు హాజరవుతారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన భద్రకాళి అమ్మవారి ప్రాశస్త్యాన్ని తెలియజెప్పేందుకు, భక్తులకు ఆలయ దర్శనం చేయించేందుకు ఈ వీడియో రూపొందించాం. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దేవరహస్యం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీ ఆశీస్సులను, అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.
హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ జరిగే ఎన్నో అద్భుతమైన విషయాలపై మేము రూపొందించే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవరహస్యం. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా?